హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రంజిత డైరీస్. ఆ అమ్మవారి బ్లెస్సింగ్స్తో కర్ణాటక స్టేట్కి మా జర్నీ స్టార్ట్ చేశాము. కంప్లీట్ 6 డేస్ జర్నీలో డే 1 11 o'clockకి అలా స్టార్ట్ అయ్యాము. నైట్ మిడ్ నైట్ 2 a.m. వరకు బీదర్ డిస్టిక్లో ఉన్న నౌబాద్ చెక్ పోస్ట్ వరకు అయితే వచ్చాము. స్టేట్ చేంజ్ అయ్యాము కాబట్టి ట్రిప్కి సంబంధించిన డీటెయిల్స్, ప్యాసింజర్ కౌంట్ లిస్ట్ మనం ఆఫీసర్స్కి సబ్మిట్ చేయాలి. అలా 2-3 hours అందరం ఒక మంచి నాప్ వేసాము. ఇట్స్ డే 2 నౌ. లొకేషన్ చాలా బాగుంది కదా. ఇక అందరం ఫ్రెషప్ అయిపోయి మాతో క్యారీ చేసిన ఫుడ్ ఐటమ్స్ బ్రేక్ఫాస్ట్లో తీసుకున్నాము. నెక్స్ట్ మా జర్నీ మళ్ళీ స్టార్ట్ చేసాము. మా ఆంటీ మన యూట్యూబ్ ఫ్యామిలీకి హాయ్ చెప్తున్నారు. అందరూ మ్యూజిక్ వింటూ చక్కగా రిలాక్స్ అయిపోయారు స్నాక్స్ తింటూ. ఇంతకీ మేము ఈ జర్నీ ఎందుకు చేస్తున్నాము అంటే 108 డేస్ శతచండీ మహాయాగం పూర్తయిన సందర్భంగా పుణ్యక్షేత్ర సందర్శనం చేయాలి. అందులో భాగంగా మేము కర్ణాటక స్టేట్లో ఉన్న దేవాలయాలని దర్శించుకోవడానికి వెళ్ళాము. చూస్తూనే టైం చాలా ఫాస్ట్గా గడిచిపోయింది. లంచ్ టైం అయ్యింది. సో దారిలో మేము కొన్ని స్నాక్స్ పర్చేస్ చేసి అందరం షేర్ చేసుకొని తిన్నాము. ఇలా అందరితో ఏ ఫుడ్ అయినా కానీ కలిసి తింటుంటే ఆ ఆనందమే వేరు. ఇది నా స్నాక్ ప్లేట్. మేము ఎక్కడ దిగితే అక్కడ వర్షం పడుతూనే ఉంది. చుట్టూ ఫారెస్ట్ ఏరియా అండ్ మొత్తం పొగమంచు కమ్మేసింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా వ్యూ. ఒక విలేజ్లో మా వాళ్ళ వెజీస్ షాపింగ్. ఎల్లారికి వనకం. అలా మా వాళ్ళు ఫన్నీగా ఒకరు కన్నడలో ఇంకొకరు మలయాళంలో మాట్లాడుతూ మా షాపింగ్ అయితే కంప్లీట్ చేసి మళ్ళీ వి ఆర్ బ్యాక్ టు అవర్ జర్నీ. నేచర్లో ఏదో మ్యాజిక్ ఉంది. వ్యూ చాలా బాగుంది కదా. కొండలు, ఫాగ్, అలా నేచర్ని చూస్తూ వెళ్తుంటే టైమే తెలియట్లేదు. చూస్తున్న వరకల్లా నైట్ 8 o'clock అయ్యింది. ఇట్స్ డిన్నర్ టైం. మేము ప్రజెంట్ ఉన్నది ఉత్తర కన్నడ డిస్టిక్లో అంకోలా దగ్గర హిల్లర్ అనే ఒక చిన్న విలేజ్ దగ్గర. చుట్టూ ఫారెస్ట్ ఏరియా, మధ్యలో ఈ వెస్టర్న్ గాడ్స్ అండ్ రెస్టారెంట్, కాటేజెస్ అండ్ అడ్వెంచర్స్ అవైలబుల్గా ఉంది. ఈ కుక్కతో కుప్తూనే ఉంది, ఉప్తూనే ఉంది. హాయ్. మేము టీ తాగుదామని చెప్పేసి వెళ్ళాము. మా వాళ్ళు ఆల్రెడీ టీ తీసుకున్నారు, బాగాలేదు అని చెప్పేసి రివ్యూ ఇచ్చారు. ఎంట్రన్స్లోనే ఈ చిలుకలు. ఫుడ్ ఆర్డర్ ఇచ్చేసాము. ఫుడ్ రివ్యూ మా బ్రదర్ మాటల్లోనే విన్నాము. ఇక్కడ పాపం వాళ్ళకి ఏం దొరుకుతాయి అడవిలో ఏదో. ఈ మాట చూపి కర్రీ చూపి పచ్చడి ఆకలితో ఉన్నవాడికి అన్నం విలువ తెలుస్తుంది. అలా అయింది మా పరిస్థితి. నేను వెజ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ పెట్టాను, సైడ్ డిష్ దాల్ ఇచ్చారు. అలా పేరప్ చేసుకొని తిన్నాను. ఏ మాటకి ఆ మాట, వేరే స్టేట్ ఫుడ్ అస్సలు తినలేం మనం. ఇలా మా తమ్ముడు ఇంకా మా చెల్లి ఇద్దరు కలిసి అమ్మమ్మని ఇంకా ఆంటీని భయపెడుతున్నారు అనిమల్స్ వస్తాయని చెప్పేసి. డిన్నర్ కంప్లీట్ అయ్యాక మళ్ళీ మా జర్నీ స్టార్ట్ అయ్యింది. ప్రజెంట్ మేమున్న లొకేషన్ నుండి, హిల్లర్ నుండి మురుడేశ్వర్కి 83.6 kilometers ఉంది. ఫైనల్గా మేము మురుడేశ్వర్కి రీచ్ అయ్యాము. ఎగ్జాక్ట్గా మాకు 24 hours పట్టింది రీచ్ అయ్యే వరకు. మురుడేశ్వర్లో చాలా వర్షం పడింది. మేము హోటల్ సితారాకి చెక్ ఇన్ అయ్యాము. రూమ్స్ మాత్రం చాలా నీట్గా హైజీనిక్గా ఉన్నాయి.
నైట్ మా వాళ్ళు టెంపుల్ వరకు వెళ్ళారు. టెంపుల్ నైట్ వ్యూ చాలా సూపర్బ్గా ఉంది. దర్శనం డీటెయిల్స్ అన్నీ కూడా నేను పార్ట్ 2లో అప్లోడ్ చేస్తాను. స్టే ట్యూన్డ్.